సభలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ జోడయాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లాలోకి రాహుల్ గాంధీ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఏపీలో 5 రోజుల పాటు రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగనుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఏపీలోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు ఏపీ కాంగ్రెస్ నేతలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కొరస్పాండెంట్ రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఏదైతే రాహుల్ గాంధీ జోడో యాత్ర కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ జోడో యాత్ర పాదయాత్ర చేపట్టారు. అదేవిధంగా ఈ రోజు ఏదైతే తమిళనాడు, అదేవిధంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎంట్రీ అయింది జోడో యాత్ర. అనంతపూర్ జిల్లా డిఆర్ రాయదుర్గము నియోజకవర్గం డిఆర్ఎల్ మండలంలో, అయితే కర్ణాటక బార్డర్ లోని వివిధ గ్రామాలను కలుపుకుంటూ మొత్తం ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ లోకి జోడో యాత్ర ఎంట్రీ అవడంతో కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, అదేవిధంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు రాహుల్ గాంధీకి కర్ణాటక బార్డర్ లో నుంచి ఆంధ్ర బార్డర్ లోకి ఆయనకి పెద్ద గజమాలతో స్వాగతం పలికారు. దాదాపు అక్కడి నుంచి బార్డర్ లో నుంచి 4 కిలోమీటర్ల వరకు ఆయన ఈ రోజు పాదయాత్ర కొనసాగింది. ఇప్పుడు మధ్య మరి ఈ రాహుల్ గాంధీ విరామం అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి మరో 6 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర కొనసాగుతూ బల్లా కర్ణాటకలోని బార్డర్ లో అయితే ఈ రోజు సాయంత్రం కల్లా రెస్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించడంతో ఈ జోడో యాత్ర ఇటు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు, అదేవిధంగా కార్యకర్తలు, స్టూడెంట్స్ పెద్ద ఎత్తున ఆయనకి పాదయాత్ర వెనుకీత నీరాజనం పలుకుతున్నారని చెప్పచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా ఏదైతే 2014 విభజన అనంతరము ఆంధ్రప్రదేశ్ లో నిర్వీరు అయిపోయిన నేపథ్యంలోనే రాహుల్ గాంధీ పాదయాత్రతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోకి అడుగు పెట్టడంతో లెక్కలేని నూతన ఉత్సాహంతో మొత్తము సీనియర్ కాంగ్రెస్ నాయకుల దగ్గర నుంచి ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త చురుగ్గా పాల్గొని జోడో యాత్రలో అడుగడుగు ఆయన వెంట వేసి మొత్తం ఏదైతే మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి పూర్వం వచ్చే విధంగా ఈ మొదటి రోజు మాత్రం చాలా ఉత్సాహంగా కొనసాగుతుంది. అనంతరం మళ్ళీ బళ్ళారి జిల్లాలో కొన్ని రోజుల తర్వాత ఏదైతే 18వ తారీఖు మరి తిరిగి జోడో యాత్ర కర్నూలు జిల్లాలోకి ఎంట్రీగా ఉన్న నేపథ్యంలోనే ఇటు 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో అనంతపూర్, కర్నూలు జిల్లాలో రాహుల్ గాంధీ జోడో యాత్ర కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి మరోసారి పూర్వవైపు మోస్తుందని కాంగ్రెస్ లీడర్లంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అటు కన్యాకుమారి నుంచి ఇప్పటి వరకు 3 రాష్ట్రాలు దాటుకొని 4వ రాష్ట్రంలోకి ఎంటర్ అయిన తర్వాత రాహుల్ గాంధీ పాదయాత్ర, జోడో పాదయాత్రకి ఏ మాత్రము జనాలు అశేష స్పందన వస్తుండడంతో ఇటు సౌత్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పూర్వవైపు సాధిస్తుందని కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ లీడర్లంతా కూడా చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం రాహుల్ గాంధీ జోడో యాత్ర మాత్రము ఉత్సాహంగా చేరింతగా ముందుకు సాగుతున్నట్టు పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ కి ఒక బూస్టప్ లాంటిదని చెప్పచ్చు ఈ జోడో యాత్ర. మళ్ళీ జోడో యాత్ర ఈ 4-5 రోజుల్లో రాహుల్ గాంధీ వెనుకేత అనేక సీనియర్ లీడర్లంతా కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దిశ దశ నిర్దేశించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడే కాంగ్రెస్ సీనియర్ లీడర్లంతా కూడా 2 గంటల నుంచి 3 గంటల వరకు దాదాపు రాహుల్ గాంధీతో
భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కి ఏదైతే పునర్విభజన లో ఎలాంటి హామీలు పెండింగ్ ఉన్నాయి, అదే విధంగా కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా తీసుకురావాలి, ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్లాలని సీనియర్ నాయకులు ఎవరైతే మాజీ టీసీసీ అధ్యక్షుడు రవివీరారెడ్డి, ప్రజెంట్ ప్రస్తుతం టీసీసీ అధ్యక్షుడు సంజయనాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్ తొలిసిరెడ్డి, అదేవిధంగా టీడీపీ రామచంద్రరావు, కరూరు బాబురాజు, రుద్రంరాజు, ఇలా సీనియర్ లీడర్లంతా కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లీడర్లంతా కూడా ఈ రోజు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. మొత్తానికి ఒక క్లియర్ పిక్చర్ గా అంటే 2024లో ఏ విధంగా ఎన్నికల్లోకి వెళ్ళాలి, ప్రజలకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవ్వాలి అనేది పూర్తిగా జోడో యాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీలకైతే, కాంగ్రెస్ పార్టీ నేతలకైతే పూర్వం వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.